నేను కూడా రైతును కాబట్టి రైతు బిడ్డను కాబట్టి 3 సంవత్సరాలు మేదో మదనం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చాను రైతుల భూములు క్షేమంగా ఉండాలి వాళ్ళ ఆస్తి కింద ఉండాలి కౌలుకి ఇచ్చినంత మాత్రమే వాళ్ళ భూమి ఇంకోల పరం కావద్దు ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చినాం రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళక ఆ మండలం కేంద్రంలోనే పావు గంటల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కళ్ళ ముందు ఉంది ధరణిలో ఒకటో అరణ సమస్యలు ఉంటే వాటిని ఈజీగా పరిస్కారం చేయవచ్చు కానీ 98 మంది శాతం రైతులకు ఇలా జరిగింది ఏంది ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గొడ్డలి మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట మళ్ళీ ఎవలస్తారు మరిగా ధరణి బంగాళాఖాతానికి వస్తుంది మరి ఇప్పుడు ఎవలస్తారు అన్నట్టు మళ్ళీ విఆర్ఓలు గిరిదావరులు వీరి భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి మళ్ళీ రైతాంగాన్ని కసీర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పడానికా ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా రైతులందరూ గుర్తుంచుకోవాలి మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి ఒకడు విఆర్ఓ వాని మీద ఇంకోడు గిరిదావరు దాని మీద డిప్యూటీ తహసీల్దారు దాని మీద తహసీల్దారు దాని మీద ఆర్డీఓ దాని మీద జాయింట్ కలెక్టరు దాని మీద జిల్లా కలెక్టరు దాని మీద రెవెన్యూ సెక్రటరీ దాని మీద సిసిఎల్ఏ రెవెన్యూ మంత్రి వీళ్ళకి ఎవల కుక్కల కోపం వచ్చినా రైతు భూమి ఆగమైపోతుండే కింది మీద అయిపోతుండే కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం చేసినా మేము ఇలా ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం మీకే ఇచ్చినాం ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు మీ బొటన వేలి ముద్ర లేకుండా మీ బయోమెట్రిక్ లేకుండా ఇయాల గిరిదావరకు కానీ ఎంఆర్ఓకు కానీ ఆర్డీఓకు కానీ జిల్లా కలెక్టర్కి కానీ రెవెన్యూ మంత్రికి కానీ చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారం లేకుండా చేసినాం కేవలం నీకే అధికారం ఇచ్చినాం రైతు సోదరులారా మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ భూమి మీద హక్కులు మారాలంటే మీ బొటనవేలి ముద్రతోనే మీ బయోమెట్రిక్తోనే మారుతుంది మరి ప్రభుత్వం మీకు దక్కలుపరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది దాన్ని తీసేస్తాని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్నే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు ఇలా ధరని లేకపోతే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి లక్షల రూపాయలకు పోయినాయి గతంలో వేల రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా 20-30 లక్షల లోపల తెలంగాణ ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు ఆదిలాబాద్ బార్డర్లో కూడా 25 లక్షల లోపల భూమి లేదు ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలు అయిపోతుండే ఎంత అమానుషం జరుగుతుండే ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి లేనిపోని పంచాయతీలు లేవు కాబట్టి అది ఉండన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది మళ్ళీ కథ మొదటికి వస్తుంది కైలాసం ఆటలో పెదపా మింగినట్టు అవుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఎవరికైనా రోజుకు 1000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతును ఎవడైనా వద్దంటూ ఊరుకుంటాడా వాళ్ళకి ఏటీఎం ధరణి అనేది తండ్రి కొడుకులకు బిడ్డకు అల్లునికి ఆ ఏటీఎం మనం గుంజుకుంటామంటూ ఊరుకుంటాడా కానీ ఆయన గగ్గోలు పెట్టిన కిందవడి దొల్లిన తల తీసుకుపోయి గోడకు బాదుకున్న కాంగ్రెస్ వస్తుంది ధరణిని రద్దు చేస్తుంది అంతకంటే మంచి సాంకేతిక పరమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం రైతుల యొక్క ప్రతి డాక్యుమెంటును డిజిటలైజ్ చేస్తాం రైతుకు రక్షణ కల్పిస్తాం మేము కమిషనే ఇస్తామన్నాం రైతులకు ఆ ధరనే ఉండదు ఇక మళ్ళీ దాంట్లో గ్రీవెన్స్ ఏంది ఆ దరిద్రమే ఉండదు అన్నిటికీ అసలు ఈ దేశంలో ప్రతి పౌరుడికి గ్రీవెన్స్ చెప్పుకునే అవకాశం కల్పించిందే కాంగ్రెస్ పార్టీ దారిన పోతూ పోతూ కూడా ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొట్టడానికి సచివాలయంలో మేము అందుబాటులో ఉంటాము ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజల వద్దకు పాలన తీసుకొస్తాము
ప్రజలు మా దగ్గరకు వచ్చుడు కాదు, పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. అవన్నీ కూడా పరిపాలనలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఉండే లోటుపాట్లు అన్నిటినీ చర్చిస్తాం. వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేయాలనో ఆలోచిస్తాం. తప్పకుండా వాటిని అమలు చేస్తాం. నేనేమంటున్నానంటే గుజరాత్లకు గులాములు కావాల్సిన అవసరం లేదు. చింతమడక చీటర్స్ చేతిలో చీటింగ్ కాపాడాల్సిన అవసరం లేదు. గుజరాత్ గులాములైనా చింతమడక చీటర్స్ అయినా ఒక్కటే. చింతమడక చీటర్స్ను కూడా విముక్తి కలిగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళు చీటర్స్ అయితే వాళ్ళు గ్యాంబ్లర్స్, వాళ్ళు గ్యాంబుల్ ఆడుతున్నారు. ఎవడు ఏ పార్టీలోనే గెలవని అందరినీ కుప్పేసి గుంజుకోవాలి, కేసులు పెట్టాలనేది వాళ్ళు చేస్తారు. ఏదైనా సరే కుల్లగొట్టాలి, కప్పం కట్టాలని వీళ్ళు చేస్తారు. వీళ్ళు వాళ్ళది ఒకటే విధానం, ఆలోచన. కాబట్టి వీళ్ళని వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికే మా ప్రయత్నం. డెఫినెట్గా ఈరోజు జగదీష్ గౌడ్ షేర్లింగంపల్లి నుంచి 3 సార్లు కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆయన వైఫ్ మాధురి 2 సార్లు కార్పొరేటరు, జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు, ఈరోజు పార్టీలో చేరిండు. నిన్న షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఆయనతో పాటు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా, ఎంపీటీసీలు సర్పంచులు చాలామంది షాద్నగర్లో చేరడానికి ముందుకొచ్చిండ్రు. వికారాబాద్లో మీరు చూసిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ కొండల రెడ్డి, హనుమంత్ రెడ్డి, ముఖ్యమైన నాయకులందరూ అక్కడ చేరిండ్రు. పరిగిలో మనోహర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కమతం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ చేరిండ్రు. ప్రతి దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు శ్రేణులందరూ, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ వైపుగా నాయకులు వస్తూనే ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు 2-3 రోజులలో చేరబోతున్నారు. చేర్చుకుంటాం, దానికి ఒక వ్యూహం ఉన్నది, ఆ వ్యూహం ప్రకారం వాళ్ళ చేరికలు ఉంటాయి. ఎవరు పొడిచింది? ఎవరు చేరిందా? మీరు ప్రచారాల మీద ఊహాగానాల మీద నన్ను ప్రశ్నలు అడిగితే ఎట్లా? అదేవిధంగా మన కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూసారు. మేము చెప్పిన దానికి అన్ని పెంచుకుంటూ వచ్చారు. 2500 ఆడపిల్లలకు, ఆడతల్లులకు ఇస్తాము, మహిళామణులకు ప్రతి నెల ఇస్తామంటే ఆయన 3000 అన్నాడు సంతోషం. చేయుత పెన్షన్ మేము 4000 ఇస్తామన్నాం, ఆయన 5000 ఇస్తా అన్నాడు సంతోషం. ఇట్లా ప్రతిదీ మేము చెప్పిన దానికంటే, మేము రైతు భరోసా కింద 15000 ఇస్తామంటే సారు 16000 ఇస్తామన్నాడు సంతోషం. మరి నేను 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే, నువ్వు 250000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అనాలి కదా. అసలు ఉద్యోగాల ప్రస్తావన తీసుకురాలే, ఒక్క ఉద్యోగం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. మరి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నీ ఉద్యమం స్లోగనే నియామకాలు కదా. నేను మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తా అంటే నువ్వు 3000 ఇస్తాను. నేను చేయుత ద్వారా 4000 ఇస్తా అంటే నువ్వు 5000 ఇస్తాను. ప్రతి దాంట్లో నువ్వు పెంచి చెప్పినవు. మరి నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల నేను నియామకాలు చేపడతాను నేను చెప్పినప్పుడు, 2.5 లక్షల ఉద్యోగాలు నేను చేపడతా, 6 నెలల లోపల నేను చేపడతాను, నువ్వు ఎందుకు చెప్పలేదు చంద్రశేఖరరావు? అంటే దీన్ని బట్టి నియామకాలు అన్న సబ్జెక్టే నీ ఎజెండాలో లేదు. ఇవాళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, లేదా వాళ్ళకి జీవన వృత్తి ఇస్తాను అది కానీ ప్రస్తావించలేదు. ఎక్కడ కూడా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, నియామకాల ప్రస్తావనే లేదు. చనిపోతున్న నిరుద్యోగ యువకులకు భరోసా లేదు, ఆ కుటుంబాలను ఆదుకునే విధానం లేదు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని, నేను మొన్న ప్రవళిక కుటుంబంతో మాట్లాడి రాహుల్ గాంధీ గారికి కల్పిస్తాం వస్తున్నాడని చెప్తే హుటాహుటిన ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి టీఆర్ఎస్లో ఆ కుటుంబాన్ని ఎత్తుకొచ్చి ప్రగతి భవన్లో నిర్బంధిస్తారట. ఇంత దిక్కుమాలిన, నీతిమాలిన చర్యలకు చంద్రశేఖరరావు దిగజారి మాట్లాడుతున్నాడు.